నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రాజ్గురు గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఓం గంగణపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే గురుగారు, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. సరే, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు మదన్మోహన్ రావు. మదన్ మోహన్ రావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే విదేశీయానం ఉండాలి. ఓకే అండి, ట్రై చేస్తున్నారా అండి విదేశాలకు వెళ్ళడానికి? చేస్తున్నాం మేడం, అవ్వట్లేదు. ఓకే అండి, మీ నక్షత్రం రాశి చెప్పండి. తెలీదు మేడం. ఓకే, ఏం పర్లేదండి, గురువు గారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి మదన్ మోహన్ గారు. ఓకే మేడం. ఓకే అండి, విదేశీయానం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారండి. పేరు మదన్ మోహన్. స్వామి నమస్తేనండి. మదన్ మోహన్ రావు గారు, చూడండి, మీన లగ్నము, ఆరుడ లగ్నమే మీన లగ్నం. 9, 10, 11, 12 నాలుగు స్థానాల నుండి విదేశయానాన్ని చూడాలి. దాంట్లో 1000 స్థానం ఒకటే చాలు. అక్కడ కేతు ఉండడం వలన ఫలితము లేదు, రావట్లేదు, ఆ యానము నిలిచిపోతుంది. అలాగే మీనలగ్నము చాలా మంచిదే, అది యోగం ఇస్తుంది. కానీ ఇక్కడ ఉండ కేతు వలన చాలా బలమైన దోషంగా 1000 స్థానంలో రంధ్రస్థానంలో నిలబడుతున్న కేతు. కాబట్టి ఒక్క గణపతి హోమం జరిపించుకోండి చాలా విశేషముగా, ఎందుకంటే బాధ చాలా ఉంటుంది. ఒకటి గరకతో హోమం మరి జరిపించుకోండి, లేకపోతే అష్టద్రవ్య గణపతి హోమం జరిపించుకోండి. ఈ రెండిట్లో ఏది అవుతుందో అది జరిపించుకోండి, మీకు సిద్ధిస్తుంది. ఎందుకంటే సప్తమంలో లగ్నాధిపతి సప్తమంలో నిలబడ్డాడు, వచ్చేస్తుందనే వ్యూహం. శుభం. ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడదాం అండి గురువు గారు. నమస్కారం అండి. హలో. హలో అండి, మీ పేరు? అనురాధ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తామండి. ఓకే అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, నా జాబ్ గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా అండి? ఆల్రెడీ చేస్తున్నారా జాబ్? ఆల్రెడీ చేస్తూనే ఉన్నానండి టీచర్ గా. ఏమన్నా గవర్నమెంట్ అలా వచ్చేది ఏమన్నా ఉందా? సో గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీరు రాశి నక్షత్రం చెప్పండి అనురాధ గారు. నా రాశి వృశ్చిక రాశి అండి. ఓకే, అనురాధ నక్షత్రం అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి అనురాధ గారు. ఓకే అండి, గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారంటండి, తెలుసుకోవాలనుకుంటున్నారు. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, పేరు అనురాధ. అమ్మా నమస్తేనమ్మా. అనురాధ గారు చూడండి, దశమా లగ్నాధిపతి దశమంలో, కానీ ప్రభుత్వపరమైన విషయాల్ని అంటే గవర్నమెంట్స్ అపాయింట్మెంట్స్ని శనేశ్వరుడే చేయాలి. అలాగే మీకు ఎలినాటి శనేశ్వర సంచారం, ఎందుకంటే వృశ్చిక రాశిలోనే శనేశ్వర సంచారం, కాబట్టి ముందు ఆ దోషానికి పరిహారం చేయించుకోండి. ఇక్కడ ప్రశ్న పెడితే దోషాలు ఏమిటి, ఎలాంటి పరిస్థితి నిలబడుతుంది అనేది కనపడుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ నిలబడుతుంది ఏంటి, యోగం దశమస్థానంని అక్కడ నిలబడుతుంది, లేదు అనే విషయం కాదు, కానీ ప్రభుత్వపరమైన అనే ఒక విషయం ఉంది, ఆ దాన్ని నిర్దేశించేది, నిర్ణయించేది, చేయించేది, ఆ యోగము చూపెట్టేది
శనిశ్చర గ్రహం. ఆయన వ్యయంలో అంటే ఇప్పుడు ఏమైపోతుంది, కొంచెం ఇబ్బందికరంగా, లేకపోతే అలాగే దశమాధిపతి నీచపడిపోతున్నాడు, అస్తమించిపోతున్నాడు, క్షమించండి, అస్తమించిపోతున్నాడు. ఆ యొక్క గ్రహం అది చాలు ఈ రకంగా అవడానికి కారణం. మీరు ప్రైవేట్ రంగంలో చాలా బాగా రాణిస్తారు, చాలా మంచి యోగము, చిరాకు పడకండి. పంచమంలో మాంది ఒకటే విషయం, ఇది తప్ప ఏం లేదు. మీరు బాగా ప్రైవేట్లోనే చేయడానికి ఆస్కారం చాలా బాగుంది, అదే చేయండి అమ్మా, శుభం. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. శ్రీరాములు. మరొకసారి చెప్తారండి. శ్రీరాములు. శ్రీరాములు. అవును. శ్రీరాములు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. అవును. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పొద్దుటూరు మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీరాములు గారు? నా గురించి మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి శ్రీరాములు గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అర్థం కావట్లేదండి. బిజినెస్ అండి. బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో బిజినెస్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నాను, పరిగలేదండి. ఓకే అండి, మీరు రాశి నక్షత్రం చెప్పండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. పునర్వస నక్షత్రం. పునర్వస నక్షత్రం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి శ్రీరాములు గారు. సో బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. కర్కాటక నక్షత్రం, పునర్వసు కర్కాటక రాశి, పునర్వస నక్షత్రం. స్వామి శ్రీరాములు గారు నమస్తేనండి. కుంభలగ్నం వ్యాపారానికి చాలా మంచి, నైసర్గిక కుండలి, నైసర్గిక జాతక చక్రం ప్రకారంగా కుంభము లాభస్థానం. అలాగే లగ్నాధిపతి దశమంలో వ్యాపారకారకుడితో పాటు బుధుడు అక్కడే, బుధుడు వ్యాపారకారకుడు, చాలా మంచి యోగం. కానీ అక్కడ ఉండ ఆ బుధుడు అస్తమించినందువలన మీకు ఈ యొక్క పరిస్థితి, అంటే వ్యాపారము సవ్యంగా జరగడం అనేది, అలాగే వ్యయంలో ఆ కారక ఆధిపత్యం వహించిన గ్రహం వ్యాపారానికి, ఈ కుంభలగ్నానికి వ్యాపారస్థానం అంటే మేషం, అక్క ఆ యొక్క అధిపతి వ్యయంలో అంటే ఒడుదుడుకులతో కూడుకున్న వ్యాపారమై ఉంది. చాలా చికాకు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎంత శ్రమించిన ఫలితం అనేది రావట్లేదు. ఇలాంటి ప్రశ్న చూడండి స్వామి, ఈ కుంభలగ్నానికి బాధాస్థానము తులారాశి, ఆ అధిపతి లాభంలో, అలాగే ఆ బాధాస్థానంలో పితృకారకుడు రవి, అంటే పితృల నుండి ఎలాంటి యోగము రావట్లేదు. కర్మం ఎంత ప్రయత్నించినా కూడా నీచబడిపోయిన రవి యోగం ఇవ్వట్లేదు. ఆ గ్రహానికి శాంతి, 6000 జపాలు జరిపించి ఉద్యోగరీత్యా పితృలు చాలా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. పితృదోషాన్ని నివారించుకోండి. లాభాధిపతి కంటే ధనాధిపతి చతుర్థంలో నీచబడిపోతూ ఉంటాడు, అంటే కొంచెం అప్పులు అవన్నీ తీరిపోవచ్చు, ఇలాంటి ఒక ఆర్థికపరమైన పరిస్థితి ఏర్పడుతుంది, అంటే కొంచెం కుదుట పడుతుంది. అలాగే ధనస్థానంలో రాహు నిలబడిపోతాడు. 6000 జపాలు చేసి హోమం చేస్తే రవికి ఇంకా సర్పదోషం అనేది, అంటే రాహు వలన వచ్చే దోషం అనేది నిలబడుతుంది. అమ్మవారికి ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయించండి.
కనీసం అంటే చిన్న చిన్నగా ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ బాధ అనేది, ఆ దోషం అనేది నిదానంగా తగ్గుతూ వస్తుంది. అప్పుడు ధనం అనేది నిలకడగా ఉంటుంది. ధనస్థానంలోనే రాహు కర్కాటక లగ్నానికి అలాంటి ప్రశ్న వస్తుంది స్వామి, అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత చేయించుకోండి స్వామి శుభం. ఓకే అండి. గురుగారు రేపు సోమవారం అలాగే కార్తీక పౌర్ణమి, మరి దీని గురించి ఏమైనా వివరిస్తారా మాకోసం? చాలా చక్కటి ప్రశ్న మీ వల్ల. ఒక విషయం అండి, మాసోత్తమంలో అన్ని మాసాల్లో 12 మాసాల్లో కార్తీక మాసము శివకేశవులిద్దరికి, శంకర నారాయణ వాళ్ళిద్దరికీ చాలా శ్రేష్టమైన మాసము అంటే కార్తీక మాసం. కార్తీక మాసము, ఆ ఒక మాసము గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎలాంటి పూజలు చేసినా, ఎలాంటి దానాలు చేసినా, ఎలాంటి హోమాదులు జరిపించినా, ఎంత సత్కర్మాలు భగవంతుని కోసం అన్నట్లు చేస్తే అది ద్విగుణీకృతం, అంటే 2 వంతులు 4 వంతులు అలాంటి ఫలితం మనకు దొరుకుతుంది. అలాంటి మాసము అంటే కార్తీక మాసం. అందుకోసమే స్వామివారు పరమేశ్వరుడు శంకరుడు ఈ యొక్క మాసాన్ని చాలా ప్రేమగా సంతోషిస్తారు. ఈ దాంట్లో ముఖ్యముగా స్వామివారికి ప్రదోష సమయాల్లో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఈ యొక్క ప్రదోష సమయంలో స్వామివారికి అభిషేక ప్రియుడు అన్నారు కాబట్టి ఎన్ని రకాలు అవుతుందో అన్ని రకాలుగా అభిషేకాలు జరిపించి పూజలు చేయడం శ్రద్ధగా. ఇక్కడ ఒక చక్కటి విషయము గ్రహించి చెప్పడం ఏమిటంటే, స్వామివారికి కార్తీక మాసము చాలా ఇది ఉండదు, ప్రేమగా ఉంటుంది మాసం, ప్రీతికరమైన మాసం. అలాగే శుక్లపక్షము పౌర్ణమి తిథితో కూడిన స్వామివారి ఆ యొక్క వారము సోమవారమే. ఈ సంవత్సరము ఈ మాసంలోనే ఇలాంటి చాలా అరుదు రావడం, కార్తీక మాసము పౌర్ణమి సోమవారం రావడం. కాబట్టి రేపటి రోజు చాలామందికి ఈ దీన్ని గ్రహించి చెప్పడం విషయం ఏంటంటే, దీపారాధన ఉదయము సాయంత్రం ఎందరికో చెప్తూ ఉంటాను, సోమవారం వ్రతం చేయండి, అలాగే మంగళవారం వ్రతం చేయండి, శనివారం వ్రతం చేయండి, అంటే ఆ దోషాలు వస్తే ఆ వారము ఆ రకంగా చేయండి అనుకుంటూ వస్తుంటాం. ఈ రేపు మాత్రం సోమవారం వ్రతము చేయాలి. అంటే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి నిత్యకృత్యాలను చేసుకొని స్వామివారికి పూజకు అన్నీ రెడీ చేసుకోవడం, అలాగే పూజ చేయడం, మళ్ళీ స్వామివారికి అన్నీ సమర్పించిన తర్వాత కూడా ఏదో మనకు చేత కాదు అనుకుంటే కొంచెం పాలు పళ్ళు ఉపహారముగా తీసుకొని మరల సాయంత్రం ప్రదోష సమయానికి పూజ చేయాలి. ఆ ప్రదోష సమయంలో దీపారాధన చాలా విశిష్టమైన ప్రక్రియ కార్తీక మాసం. ఈ దీపారాధననే కానీ అక్కడ అభిషేకము పూజనే కానీ రేపటికి కొన్ని కాదు ఎంతో పాపాలు చేసిన విషయం ఉన్నా కూడా రేపటి ఒక్క వెలుతురు అంటే దీపారాధన వలన అవన్నీ నశించిపోతాయి. చాలా చాలా విశేషమైన రోజు రేపటి రోజు. ఒకరోజు ఒకసారి పురాణగాథలో కార్తీక పురాణంలోనే ఈ మిథుల నరేశుడు అంటే జనక మహారాజుడు, జనక మహారాజునికి రాజపురోహితులు అంటే వశిష్ఠులు, వశిష్ఠుల దగ్గర జనక మహారాజు ఇలాగే ఒకసారి వచ్చి ప్రశ్న అడిగితే, స్వామి మాసాల్లో ఏది శ్రేష్టమైన మాసము, అలాగే దానికి విశేషం గురించి చెప్పండి, ఏం జరిగి ఉంటుంది, ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలాంటివి కొన్ని విశేషముగా చెప్పండి, ఏదో వ్రతం చేయాలి అనిపిస్తుంది అన్నట్లు ఇలా మాట్లాడితే స్వయాన వశిష్ఠు అలా చెప్పారు దీపారాధన గురించి. ఎంత ఆ గాథ ఎలా జరిగిపోయింది, ఒక ఆ రామాయణ కాలంలోనే త్రేత్రాయుగంలో ఇదంతా జరిగిన విషయం. అయితే
ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామంలో, ఆయనకు సంతానము లేదు, ఎలాంటిది ఏమీ లేదు. చాలా కష్టపడి పూజలు పునస్కారాదులు అన్నీ చేసిన తర్వాత సత్సంతానము కలగాలి అనుకుని స్వామివారి గురించి పూజ చేస్తూ జపాలు చేస్తూ ఉంటే స్వామివారు ఒకరు పిప్పలాది ముని అని మునీశ్వరు అక్కడ వచ్చేసి, ఏం నాయన ఏం చేస్తున్నారు, ఇలాంటిది చేస్తున్నాను స్వామి సంతానం కోసం. సరే అయితే ఆయన నీవు ఏమొద్దు, ఇదంతా చేసేదంతా ఫలితం అంతకంటేను చిన్న విషయము, ఎలాగైనా కార్తీక మాసం వస్తుంది, ఆ కార్తీక మాసంలో సోమవార వ్రతం చేసి పౌర్ణమితో కూడిన సోమవారంకు వ్రతం చేసి స్వామివారి ముందు దీపారాధన చేయి, అంత అయితే చాలు, నీ కోరిక ఏముందో అది సిద్ధిస్తుంది. ఇలా అని పిప్పలాది మహర్షులు మునులు చెప్తే ఆ బ్రాహ్మణుడు సరే అని వెళ్ళేసి దాంపత్యము చేస్తూ ఉంటాగా తన భార్య గర్భవతి అయింది. సరే ఆమె గర్భవతి అయితే 10వ మాసంలో కుమార్తెనని ఆ గర్భం అన్నీ 10వ మాసంలో అన్నీ జరిగిపోయిన తర్వాత ఆమెకు వయసు వచ్చేసింది. సరే ఇంకేంటి అని పెళ్ళి చేసేయాలన్నట్లు పెళ్ళి కూడా చేసేసారు. పెళ్ళి చేసేస్తే ప్రారంభము ఎలాంటిది, ఏ రకంగా వస్తూ ఉంటుంది, ఎంతో కష్టపడి తండ్రి చేసింది, ఎంత ప్రశ్న వస్తే. ఆమె పేరు విశాల అని. ఆ విశాలకు ఆ పెళ్ళి సమయం వచ్చేసింది, ఇంకేమీ ఇంత చూసి ఇంత ప్రయత్నం చేసి ఇలా చేశాను కదా, ఒక విశ్వకర్మ అని ఒక బ్రాహ్మణునికి, సద్బ్రాహ్మణునికి, సత్కర్మాలు ఆచరించే బ్రాహ్మణునికి కన్యాదానం చేసి పెళ్ళి ఇచ్చాడు. పెళ్ళి చేసి ఇచ్చాడు ఎవరు, తండ్రి, విశాల తండ్రి. అయితే ఆమె ఎవరు, విశాల తన కౌమారము అంటే వయస్సు, ఆ ఒక వయస్సు ఉస్తరంగా చాలా సౌందర్యవతి, చాలా రూపవతి. ఇలాంటి ప్రశ్నకు ఆమె ఎవరిని ఆలోచించట్లేదు. నాకు గొప్పమైన ఒక శక్తి సౌందర్యం, ఇలాంటిది వచ్చింది ఇలా ఉంది అనుకొని తనలో తాను సంబరపడేది. వస్తు ఆమె పెళ్లి చేసి ఇచ్చారు. అది అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎలా అవుతుంది అంటే, కొన్ని రోజుల వరకు అది ఆమెకు గర్వకారణంగా కనిపించింది. తర్వాత ఏమైపోయింది అంటే అదే ఒక పెద్ద శక్తిగా మారిపోయింది. ఏది, రూపము, సౌందర్యం అనేది. ఎలాంటి ప్రశ్న వచ్చేసింది అంటే, ఆమె ఆ వయస్సు వస్తూ వయస్సులో ఉన్నందువలన తన రూపము తనంతకు తనగా అది శత్రువుగా మారిపోయి ఎవరిని ఆమె ఆలోచించట్లేదు, మర్యాదలు ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు అని ఇది కూడా ఒక విలువలు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రశ్న వరకు ఆమె సౌందర్యం ప్రశ్న వచ్చేసింది. ఎంతవరకు పరిణమించింది ప్రశ్న అంటే, ఆఖరికి తన రూపం వల్ల ఎందరో పురుషులు చూస్తున్నారు, నాకెంతో ఇదే అనేటట్లు తనంతకు తను అహం వచ్చేసింది. అందుకోసమే భగవంతుడు ఏదే కానీ అతిగా ఇస్తున్నాడు అంటే అది ముందల క్షణికమని చూపించడానికి. ఆ యొక్క రూపముతోనే అందరు పురుషుల్ని అందరినీ మతి భ్రాంతలు చేసేసి ఆఖరికి ఒక్కటి ఏ రకమైన కోరికలు వచ్చేస్తున్నాయంటే, అందరినీ నేను అనుభవించాలి అంటున్నాడు. ఆమె దగ్గర ఆ రకంగా వచ్చేసింది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఏమైపోయింది అంటే, తన స్వయాన భర్తని ఒక బండరాయి తీసుకొని మోది చంపేసేసింది. ఎవరు, విశాల. అయితే ఇంకేంటి, ఎవరు లేరు, భర్త లేరు, ఎవరు లేరు, తనంతకు తన అందరినీ అనుభవించేది, తన సుఖమే తను కోరుకునేది. ఇలాంటి ప్రశ్నకు అత్త మామల్ని కానీ తల్లిదండ్రులని కానీ ఎవరిని ఈ విషయంలో చెప్పాలంటే కేర్ చేయకుండా ఆ రకంగా బ్రతకడానికి అయిపోయింది. అవుతూ ఇక వృద్ధాప్యం వచ్చేసింది, ఎవరు రావట్లేదు, చూడట్లేదు, ఏం లేదు, తన శక్తిని అంతా కోల్పోతుంది. ఆ వృద్ధాప్యంలో ఆమెకు బంధుబాంధవులు కూడా స్వజనాలు కూడా ఎవరు రావట్లేదు. ఆ వయసులో ఉన్నప్పుడు ఈ రకమైన ప్రవృత్తి చేసినందువలన మొత్తం కోల్పోయింది, ఎవరు రావట్లేదు. ఆఖరికి ఎలాంటి ప్రశ్నలో వచ్చేసిందంటే,
కనీసము ఇంత నీళ్లు పోయాలనేవి ఎవరు రావట్లేదు. అలా అయిపోయింది ఆమె పరిస్థితి. ఒకరోజు ప్రాణం విడిచిపెట్టి యమ కింకర్లు వచ్చేశారు, తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అన్ని రకాలమైన రౌరవాది అన్ని నరకాలని అనుభవించిన తర్వాత ఎలా అయిపోయింది అంటే, 17 జన్మాలు ఎత్తింది. దాంట్లో 16వ జన్మలో కుక్కగా పుట్టింది. ఆ ప్రశ్నలో ఆ రోజు ఆమె చేసిన కర్మాల ఫలితము అదే మాదిరిగా కార్తీక మాసము శుక్లపక్ష పౌర్ణమి సోమవారం ఎక్కడ ఎంత భ్రమించి ఎక్కడ ఎంత తిరిగి ఏదైనా దొరుకుతుందో అని అట్లా తినాలనుకుంటే ఆ జన్మంలో కూడా ఒక్క మెతుకు ఎక్కడ ఏం దొరకట్లేదు. అలాంటి ప్రశ్న వచ్చేసింది. ఒక్క ఆ రోజు సాయంత్రానికి ప్రదోష సమయానికి ఉపవాసం ఉండి ఒక సద్బ్రాహ్మణుడు అన్నీ చేసేసి అంటే కర్మాలన్నీ చేసేసుకొని ఆ సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో స్వామివారికి అన్ని నైవేద్యం చేసి వైశ్యాదులు అన్నీ చేసి వైశ్వకర్మ అని ఒక వైశ్వదేవ అనే ఒక కర్మ ఉంది, అది చేస్తేనే స్వామివారికి చల్లుతుంది. అగ్నిముఖేన ఆహుతి ఇవ్వాలి. ఆ రకంగా అయిన తర్వాత బలి అన్నం పెట్టారు. బలి అన్నము ఏమి బయట తీసుకుని వచ్చి పెట్టాడో ఆ అన్నము ఆ కుక్క తిన్నాడు. ఉపవాసం ఉన్నందుకు సోమవారం వ్రతం ఫలించింది. గత జన్మలో జరిగిన స్మరణం ఎలాంటిది ఉంది, ఏమైంది, ఏంటి విషయము అన్నట్లా అదంతా తెలిసిపోయింది. అప్పుడు మనుష్యులు ఎలా పిలుస్తారో ఎలా మాట్లాడతారో ఆ కుక్క, స్వామి దయచేసి కాపాడండి 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 అంటే లోపల వెళ్ళిపోయిన బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి లోపల బయట వచ్చేసి ఎవరు ఇలా పిలుస్తున్నారు, ఉండేది కుక్క కదా అంటే ఆ కుక్క మాట్లాడి, స్వామి మీరు పెట్టిన ఈ బలి అన్నము తింటేనే ఈ ప్రశ్న అయిపోయింది, నాకు గత జన్మలో జరిగిన స్మరణం అంతా వచ్చేసింది, ఏం జరిగిందో అలాంటిదంతా. మీరు స్వయాన స్వామివారికి పెట్టిన నైవేద్యము ముద్ద నాకు కొంచెం పెడితే మొత్తం నాకంతా స్మరణం, ఏ జన్మలో ఏం జరిగిపోయిందో ఏం తప్పు చేశానో. సోమవార వ్రతము అంటే ఆ అన్నము ఆ బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి స్వామివారికి చేసిన నైవేద్యంలో కొంచెం అంతా అన్నము ప్రసాదముగా పెడితే 17వ జన్మలో ఆమె స్వామివారిని పూజ చేసి స్పష్టంగా కైలాసంలో. కాబట్టి సోమవార వ్రతము అనేది, అలాగే కార్తీక మాసం అనేది అంటే ఎన్నో రకమైన పాపాలు చేసిన ఆమె స్వయాన భర్తని కోల్పోయి అంటే స్వయాన చేసి ఆ కర్మం చేసి అంత చేసిన ఆమె ఫలితంగా ఒక చిన్న మంచి పని చేస్తాయి. భగవంతుడు ఎంత కరుణామయ అనడానికి కారణము ఒక కార్తీక మాస వైశిష్టంలో ఇలా చూపించారు. కాబట్టి ఎవరు సోమవార వ్రతం చేస్తూ ఆ దాంట్లో ముఖ్యముగా కార్తీక మాసంలో, రేపు కార్తీక మాసము శుక్లపక్ష పౌర్ణమి సోమవారం, శివునికి శివుని ముందు పరమేశ్వరుడి ముందు ఆ పార్వతీ పరమేశ్వరుల ముందు ఒక చిన్న దీపం ప్రమిదలతో అయితే పర్వాలేదు ఆ దాంట్లో పెట్టి ఆ పూజ చేసి స్వామి ముందల ఉంచి అలాగే శాయశక్తులు ఎంత అవుతుందో దీపదానము చాలా శ్రేష్టమైనది. అందుకోసమే మేము ఒకరికి ఏదైనా ఇవ్వాలంటే ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ దాంట్లో వచ్చేది కంటే ముందు త్రేత్రాయుగంలో స్వయాన స్వామివారు ఎవరో రామావతారంలో విష్ణుమూర్తి అందరు ప్రజలకు నేను రాజు అనుకోవట్లేదు అన్నమాట. ఎవరైనా ఎదురుగా వస్తుంటే ముందు స్వయాన వాళ్లే నమస్కరించేవారు. అందుకోసం విష్ణు సహస్రనామంలో ఆ ఒక మంత్రం వస్తుందన్నమాట. స్వయాన ముందు పరమేశ్వర భగవంతుడైనా కూడా ప్రజలే దేవుళ్ళు అనుకొని ఆ అవతారం వచ్చినందుకు ముందర తనే నమస్కారం పెట్టేవారు. ఆ రకంగా చెప్పడం విషయం ఏంటంటే మనము ఆ స్వామి సాన్నిధ్యంలో ఆ దీపము బ్రాహ్మణులకి కానీ సిద్ధాంతులకి కానీ ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి అది దానము చేస్తే అలాంటి వెలుతురు మన జీవితంలో అంటే అలాంటి దోషాలు చేసినా కూడా అవన్నీ నశించిపోతాయి. ఒక యోగం వస్తుంది. ఏ యొక్క జాతకంలో ఇలా చెప్తూ ఉంటే చెప్పాలి. అందుకోసం ముహూర్తానికి బలం ఉండాలి. ఎందుకు ఎలా ఒక ముహూర్తం పెడుతూ ఉన్నామంటే ముహూర్తానికి కేంద్ర కోణాల్లో శుక్రుడు వస్తే 500 దోషాలు హరించిపోతాయి.
అలాగే గురుడు కేంద్ర కోణాల్లో వస్తే 10,000 దోషాలు నశించిపోతాయి. అందుకోసమే సవ్యమైన ముహూర్తం అనేది చెప్పడం. ఏదో పెళ్లి ముహూర్తం పెడుతున్నారు, 1, 4, 7, 10 ఇవి 4 కేంద్రాలు. ఆ కేంద్ర స్థానంలో గురుడు రావాలి, 10,000 దోషాలు నశించిపోతాయి. ఆ యొక్క లగ్నానికి అంత బలం వచ్చేస్తుంది. అలాగే స్పష్టంగా బుధుడు అయితే కేంద్ర కోణాల్లో వస్తే ముహూర్తానికి 1,00,000 దోషాలు నివారించబడతాయి. ఇలాంటి ప్రశ్న. అందుకోసం ముహూర్తానికి బలం అలాంటిది. అందుకోసం చిన్న ఒక్క దానము, ఆ ముహూర్తము, ఆ సమయం అన్నది చాలా శ్రేష్టమైనది. అలాంటిది రేపు సోమవారం వస్తుంది. అలాగే పౌర్ణమి తిథి, శుక్లపక్షం నిండు చంద్రుడు. అందుకోసమే అరుదైన ఒక ఇది వచ్చేసింది, సైంటిఫిక్లీగా ప్రూవ్. 5:45 to 7:45 రేపు చంద్రుడిని చూడాలి. అలాంటి యోగం ఉంది రేపు, సైంటిఫిక్లీగా చెప్పారు. ఈ యొక్క కార్తీక మాసంలో ఏమి దానాలు చేసినప్పుడు అలాంటి యోగం కలుగుతుంది. ప్రత్యేకంగా దీపారాధన, స్వామివారి ముందు పూజలు అయిన తర్వాత ముత్తైదులు, దయచేసి ముత్తైదులు అనే విషయం కాదు, ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు ఇద్దరు ఆబాల వృద్ధులు స్వామివారి ముందు పూజ, తర్వాత దీపారాధన. అలాగే అంటే స్వామివారి కోసం దీపారాధన ముందే జరిగి ఉంటుంది, లేదనే విషయం కాదు, కానీ కార్తీక మాస విశేషముగా ఆ యొక్క దీపారాధన. అలాగే శాయశక్తులకు తగ్గకుండా బ్రాహ్మలకు ఎవరుంటారు అక్కడ, అర్చకాదులు వృత్తిని ఎవరు చేసుకుంటుంటారో వాళ్లకు, తీసుకునే అర్హులైన వాళ్లకు ఒక దీపదానం. మన జీవితంలో వెలుతురు రావాలి అంటే ముందు మనం ఇవ్వాలి. కాబట్టి విశేషమైన రేపటి సోమవారం కోసం ఒక దీపారాధన, అలాగే స్వామివారి ముందు అలాగే ఒక దీపదానం. రేపటి విశేషం గురించి, ఇది కార్తీక మాసం గురించి ఈ భారత్ టుడే తరఫున అందరూ ఇది ఆచరించాలి అన్నట్లు ఇది చెప్పడం. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, కాలర్స్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు మార్కండేష్ అండి. మార్కండేష్, ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు మార్కండేష్. మార్కండేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు ఏ సమస్యలు, సమస్యల గురించి ఏం అంటే, ఫైనాన్షియల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఆర్థిక పరమైన సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక పరమైన సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ రాశి నక్షత్రం చెప్పండి మార్కండేష్ గారు. నాది అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి. ఆర్థిక పరమైన సందేహాన్ని అడిగారు, సో ఆ పరిస్థితుల గురించి అడుగుతున్నారండి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అండి. పేరు మార్కండేష్. స్వామి నమస్తేనండి. మార్కండేష్ గారు చూడండి, లాభాధిపత్యము ధనాధిపత్యము గురుడు, లగ్నానికి అష్టమ స్థితి. ఎప్పటికే కానీ 6, 8, 12 ఈ 3 స్థానాలు దుస్థానాలు అన్నారు, రంధ్రస్థానాలు అన్నారు. ఈ 2 ఆధిపత్యము వహించిన గురుడు అష్టమంలో అంటే ధనానికి సంబంధించి చాలా విఘ్నం ఉంది. అలాగే ధనాధిపతి ధనాన్ని చూస్తున్నాడు, కానీ లగ్నంలో ఉన్న కేతు వలన, సప్తమంలో ఉన్న రాహు వలన ఒక స్పష్టమైన వైఖరి,
స్పష్టమైన విచారము, అలాంటి నిర్ణయము గందరగోళంగా ఏర్పడి వృధాగా వెళుతూ ఉంటుంది. అలాగే మీరు అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి అంటున్నారు స్వామి, ఎలినాటి సంచారము శత్రుక్షేత్రంలో ఇది చాలా దెబ్బతీస్తుంది, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలే కాక 2.5 సంవత్సరాలు ఇక్కడ సంచారం, మళ్ళీ ముందర 2వ భావంలో కూడా అంతే పరిస్థితి. కేతు నక్షత్రమే కానీ ఆయన తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రమే కానీ ఆయన తర్వాత ఉత్తరా నక్షత్రం, మూడు ఎక్కువ మాటకు ఫలితం అనేది సవ్యంగా రాకుండా చూసే ప్రశ్ననే. ధనాధిపత్యము మరియు లాభాధిపత్యము పొందిన గురుడు అష్టమంలో అంటే ధనము ఆదాయం అనేది కానీ నిలకడ్డం అనేది కానీ రెండు సరిగ్గా సవ్యంగా ఒలేవు. ఎందుకంటే బాధాస్థానంలో పితృలు అంతకంటే ముందు ఈ సంపూర్ణమైన సర్పస్థితిని, కుండలిలో సర్పస్థితి లగ్నమునే కుంభలగ్నం, ఆరుడ లగ్నం, ముందు ఆ సర్పాన్ని అయినంత మటుకు 75,000 75 × 3 రాహు మరి కేతువులకు జపాలు జరిపించండి స్వామి, 3 సార్లు. స్వామి అది ఇంకా సరిపోవట్లేదు, ఒక్క అయిందంటే సర్పమ్మలంటే సప్తశతి పారాయణమే జరిపించండి స్వామి, ఒక 3 ఆవర్తనాలు, 3 పారాయణాలు, కనీసము 3 పారాయణాలు అమ్మవారి కోసం. ఒకటి అయిందంటే చిన్న గణపతి హోమం, ఇవి రెండు మీ యొక్క కుటుంబ పరిస్థితిని కానీ ఆదాయ పరిస్థితి అనేది కానీ లాభ ధనస్థానం అనేది కానీ కుదుట పడడానికి ఒకట 3 పారాయణము చండీ పారాయణం కనీసం, అలాగే ఒక చిన్న గణపతి హోమం. ఇది సరైన విషయం చూడండి, ప్రమాణం ఇంకా ఎక్కువ వీక్ అవుతుంది. అన్నంగా కూడా సరే సప్తమంలో దైవానుకూలం వస్తుంది కాబట్టి ధనస్థానంలో చంద్రుడు పంచమాధిపత్యం, అన్నంగా కూడా అశ్విని నక్షత్రం సవ్యమైనది కాదు, వ్యయమే కనపడేవు. ఒక 5 పారాయణాలు చండీ పారాయణము, ఒక 1000 ఆవర్తనం గణపతి హోమం జరిపించండి. ఎందుకంటే ఇక్కడ ఏమి ఊపరి ఆడనివ్వదు స్వామి పరిస్థితి అనేది, ఎందుకంటే కాలము అలాంటి బలమైన శక్తిస్తుంది. నీచమైన రవి పితృకారకుడు సంచారం ఇది చాలా ఘోరాన్ని చేస్తూ ఉంటుంది, అంటే ఇబ్బంది కాలం అనేది రవి వల్లనే కలుగుతూ ఉంటుంది. అలాంటి రవి నీచబడిపోతున్నాడు భాగ్యంలో పితృలు చాలా. ఒక నిమిషానికి మీరు నా యొక్క పర్సనల్ నెంబర్కి మాట్లాడండి, ఇంకా విశదీకరించి ఇది ఏం సమస్య అనేది చెప్తాను చూడండి, దానివల్ల కొంచెం మీరు బాగుపడే ప్రసక్తి వస్తుంది. శుభం. ఓకే, మేము మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి గురువు గారు, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. శ్రీ అమ్మ, మా అమ్మాయి పేరు. మీ అమ్మాయి పేరు శ్రీ. శ్రీ. మీ పేరు చెప్పండి. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఓకే, డే టు టైమ్ చెప్పమంటారమ్మా? అవసరం లేదండి, రాసి చెప్పండి. మిథున రాశి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విజయనగరం అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? జాబ్ చేస్తుంది, మ్యారేజ్ ఏ టైంకి అవుద్ది, జాబ్ వైస్ ఎలా సెటిల్ అవుద్ది అడుగుతాము. ఓకే, ఏదో ఒక ప్రశ్న అడగండి అండి. వివాహం గురించా, జాబ్ గురించి? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారో వినండి అమ్మా. ఆరుద్ర నక్షత్రం అండి, 4వ పాదం, మిథున రాశి. వివాహం గురించి తెలుసుకోవాలనుకున్నారు, పేరు శ్రీ. హలో.
అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. చూడండి, బ్రహ్మాండమైన యోగం ఏంటి, వివాహానికి గురుడు సంపూర్ణ బలం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన విషయము స్త్రీలకు, ముఖ్యముగా స్త్రీలకు అష్టమ స్థానము, మాంగల్య స్థానము, లాభాధిపతి అష్టమంలో ఉండడం, అది కేతు నక్షత్రంలో, అది ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఎందుకు అనే విషయము, కేతువుకు హేతు లేదు. ఎలాంటిది ఎప్పుడు ఏం చేయిస్తాడో, ఎలా చెడు జరిగిపోతుంది. రెండు తామసికమైన శక్తి ఉన్న గ్రహాలు రాహుకేతువులు, రాక్షసులు. కాబట్టి వాళ్లకు ఒకటే అని ఈ హిందూ సాంప్రదాయబద్ధంగా నిలకడగా ఉండనివ్వరు. ఈ యొక్క విషయానికి వాళ్ళ ఒక రాహు రాక్షసత్వానికి చాలా అంతరం ఉండ విషయం. కాబట్టి అష్టమాన్ని చెడు పెడతారు. అంటే అష్టమచంద్రుడు బాగుండు, అష్టమచంద్రుడు వలన చాలా ఇబ్బందులు. మిత్రక్షేత్రం, కానీ నక్షత్రం అశ్విని నక్షత్రం, కేతు నక్షత్రం సవ్యంగా నిలబడుతుంది అనే విషయమే కాదు. అలాగే అష్టమంలో ఉండమాంది, అది బలియుతమైన విషయం. కాబట్టి ముందు వివాహానికి వెతకండి, సంబంధం చూడండి, నిర్ణయించుకోవాలంటే చూడండి. ఇది కూడా ద్విస్వభావ లగ్నం ఎలా వస్తుందో, అంటే నిలకడగా ఉంటుంది అనేది గట్టిగా చెప్పలేరు, చెప్పము. ఎప్పుడు ఏమవుతుందో పరిస్థితి అలాంటిది చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క బాధ నివారణ జరగాల్సిందే. ఎందుకంటే కుటుంబ స్థానంలో నీచబడిపోయిన, వ్యయాధిపత్యం పొందిన నీచబడిపోయిన రవి అంటే వంశంలో పితృదోషం వస్తుంది. రెండవ స్థానము, ఐదవ స్థానం నుండి వంశాన్ని చూడవచ్చు. ఎలాంటి ఇల్లు, ఎలాంటి కుటుంబము, ఆ ప్రశ్న చూడడానికి వస్తుంది. కాబట్టి వంశంలో పితృదోషం అనేది నివారించాలి. అష్టమంలో ఆధిపత్యం వహించిన, అష్టమంలో ఉండ మాంది, ఇదే విషయం. ఎంత మట్టులో వీళ్ళ స్త్రీ తల్లిదండ్రులు, పితృలు, ఆ పితృలు పితృదోషాన్ని నివారించుకుంటే ఈమెకు మంచి ఒక వివాహ యోగం అనేది ప్రాప్తమవుతుంది. ఎందుకంటే వంశంలో ఏదే దోషాలు వచ్చినాయి, ఎలా యాన్సెస్ట్రికల్ బేస్ ప్రాపర్టీలు ఎలా తీసుకుంటామో అలాగే దోషాలు కూడా వస్తాయి. కాబట్టి ముందుగా ఈ దోషాన్ని నివారించుకోండి. మీకు దగ్గరలో ఏదైనా ఎక్కడైనా విషయం తెలిసిన వాళ్ళు బాగా ఇది అని వాళ్ళు ఉంటే మోక్షనారాయణం గురించి తెలుసుకోండి. మోక్షనారాయణ బలి దాని గురించి, అది పితృకర్మమే, మళ్ళీ ఏం తప్పు అనుకోవద్దు. పితృకర్మము ఎంత సవ్యంగా పాటించి చేస్తారో అప్పుడు ఈ యొక్క వివాహబంధం అనేది నిలకడగా నిలబడుతుంది. లేకపోతే ఇది పెద్దవాళ్ళు పితృలు ఇవ్వలేరు. సవ్యమైన కాపురం కుటుంబం ఇవ్వలేరు. అన్ని కన్న గందరగోళం చూడండి. రెండవ ఆధిపత్యం వహించిన, కుటుంబాధిపతి వహించిన శుక్రుడు కూడా ద్విస్వభావ రాశిలో. ద్విస్వభావం అంటే మళ్ళీ అది దోషంగా మారుతుంది ప్రశ్న. కాబట్టి దయచేసి అమ్మ, మీరు తల్లిదండ్రులు అమ్మాయికి మంచిది అంటే ముందు పితృదోషం మీరు పరిహరించుకోండి. మీరు ఆ స్వయాన ఆ దోషాన్ని నివారించుకున్న తర్వాత అమ్మాయికి పెళ్లి చేయండి. ముందర కర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ దోషం నిర్వీర్యమైపోయింది ఉండాలి కదా, అంటేనే మీరు మా బలాన్ని చేకూర్చగలుగుతారు, అది చేయగలుగుతారు. లేకుంటే ఇబ్బంది. ముందుగా ఈ మీరు తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళు దోషాన్ని నివారించండి. ఎవరైనా ఉండరు, వాళ్ళు దోషాన్ని నివారిస్తే అమ్మాయికి బలం వస్తుంది. చూడండి, చిన్న ప్రశ్న పెడదాం. యోగం ఉంది వివాహానికి, గురుడు దైవానుకూలం వస్తుంది.
చూసారా ఎంత చక్కటి పరిణామం. పంచమాధిపతి లగ్నంలో ఇప్పుడు అంటే పూర్వపుణ్య ఫలం వస్తుంది. పూర్వపుణ్యస్థానం పంచమం, మాంది ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, లేదనే విషయం కాదు. కానీ సప్తమం నుండి దైవానుకూలం, ఈశ్వరుని అనుగ్రహం వచ్చేస్తుంది, అప్పుడు పెళ్ళి సవ్యంగా యోగం వస్తుంది. సప్తమ గురుడు సంపూర్ణమైన ఒక యోగం ఇస్తాడు, అది వివాహబంధంలో చాలా మంచి యోగం. కాబట్టి ఈ యొక్క మోక్ష నానన బలిని మీ దగ్గర ఎవరు పెద్దవాళ్ళు పంతులు అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళతో కలిసి అడగండి, ఆ దోషాన్ని నివారించండి, తర్వాతనే అమ్మాయికి పెళ్లి జరిపించండి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. అమ్మా మీ అమ్మాయి పేరు చెప్పండి లక్ష్మి గారు. శ్రీరమ్య. శ్రీరమ్య. అవునమ్మా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి వివాహం ఎప్పుడు టైం అని. ఓకే అండి, వివాహ సంబంధాలు చూస్తున్నారా అండి? చూస్తున్నామమ్మా. ఓకే అండి, మీ అమ్మాయిది రాశి నక్షత్రం చెప్పండి లక్ష్మి గారు. మా అమ్మాయిది స్వాతి నక్షత్రం రెండవ పాదం అమ్మా. స్వాతి నక్షత్రం రెండవ పాదం. ఓకే అండి, రాశి? హలో, రాశి చెప్పండి. స్వాతి నక్షత్రం రెండవ పాదము మృగతరా నక్షత్రం అనుకుంటామ్మా. కరెక్ట్ కదా, స్వాతి నక్షత్రం రెండవ పాదం తెలుసు. ఓకే అండి, ఇదైతే నక్షత్రం అండి. మృగ నక్షత్రం వచ్చేసి అంత ఐడియా లేదా అండి? అవునండి, ఐడియా లేదమ్మా. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, శ్రద్ధగా వినండి లక్ష్మి గారు. అమ్మాయి పేరు శ్రీరమ్య అండి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం రెండో పాదం. రాశి ఐడియా లేదండి. నమస్కారం అండి. అని చూస్తున్నారండి, చూసి చెప్తారు. అమ్మా నమస్తేనమ్మా. చూడండి ఎక్కడ విషయం, బాధాధిపతి షష్టమంలో మంచి విషయమే, కానీ ఇక్కడ ఉన్న చిన్న విషయము సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో, అలాగే లగ్నాధిపతి మరియు తృతీయాధిపతి పరివర్తన యోగంలో, అంటే తృతీయం ఆధిపత్యము వహించిన శనిశ్చరుడు లగ్నంలో, లగ్నానికి ఆధిపత్యం వహించిన కుజుడు తృతీయంలో, అంటే లగ్నంలో కుజుడు వచ్చేస్తున్నాడని అర్థం. ఈ క్యాష్ మన చెస్ బోర్డులు ఆడుతుంటారు, ఒకటి క్యాష్లింగ్ అని అవుతుంది. ఆ రకంగా పరివర్తన యోగం అనేది అయిపోయింది. ఆ రకంగా ఈ కుజుడు లగ్నంలోనే ఉంటే స్వనక్షత్రంలో ఉండగా కొన్ని ఇబ్బందులు తీసుకొని వస్తున్నాడు. ఎక్కడే కానీ లగ్నంలో ఉంటే ఇబ్బంది లేదు, సప్తమానికి చూస్తాడు, అలాగే అష్టమానికి చూస్తాడు. అష్టమాధిపత్యం వహించిన బుధుడు లగ్నంలో అస్తమించిపోయాడు. వృశ్చిక రాశికి అష్టమస్థానము మిథునము. అష్టమాధిపత్యం అంటే మాంగళ్యము, స్త్రీలకు ముఖ్యముగా అష్టమభావం, ఆయుర్దాయము భావం ఎలాగో అలాగే అష్టమాని అష్టమం అంటేనే స్త్రీలకు మాంగళ్య స్థానం. కాబట్టి ఆ అష్టమ దోషము తొలగాలి, సప్తమ దోషము తొలగాలి, అప్పుడు శుభ పరిణామాలు పెళ్ళి నుండి. అలాగే స్త్రీకారకత్వం వహించిన శుక్రుడు, ఎందుకంటే సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయంలో ద్విస్వభావ రాశులు, ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్న. కోపాలు, కోపించుకోవడము, ఎదుటి వాళ్ళపైన, భర్త పైన, మాంగళ్య స్థానము, ఇలాంటివి అన్నిటికీ కుజుడు ఆ యొక్క కోపం అనేది తీసుకొని వస్తూ ఉంటాడు. శక్తి కుజుని దగ్గర ఉన్న ధైర్యము బలము కోపము సర్పము, ఆయనే దేవతల్లో సర్పుడు అంటేనే కుజుడు, నరసింహ అవతారం.
కాబట్టి ఈ యొక్క దోషాన్ని కుజ అనే ఈ యొక్క కొంచెం దోషాన్ని నివారించుకోవాలి. ఆ దోషము నివారించుకుంటే, ఎందుకంటే పెళ్ళి చేయడము పెద్దల బాధ్యత ఉన్నాక కూడా ఒక విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య సయోధ్యం అనేది ఉండాలి, అంతరంగికంగా ప్రేమ అనురాగముతో కలిసి ఉండాలి, అప్పుడు ఆ దాంపత్యానికి నిజమైన రూపం కనపడుతుంది. లేకుంటే చిందరవందరగా అయిపోయి చాలా ఇబ్బందులు పడతారు. ఆ దాంపత్యంలో ఏమీ లేదు, విరసం ఒకటే అనేటట్లారు. సరసము విరసము కూడితేనే సమరసం. ఆ సమరసం అనే భావము కలిగినప్పుడు ఆ యొక్క సంసార బంధనానికి మంచి యోగం, మంచి ఫలితం. అది విరసం అనేది ఒకటే కనబడే యోగం. ఆ దోషాన్ని నివారించుకోండి. కుజుడు వల్ల సప్తము అష్టమ స్థానము వచ్చిన దోషము నివృత్తి చేసుకోవాలి. అలాగే బుధుడు అస్తంగతుడైన అస్తంగతుడైన బుధుడు వలన ఈ ఒక్క ప్రశ్న, 17,000 జపాలు జరిపించండి, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాలు కనీసం 60,000 లేకుంటే 120,000 ఆరు సంఖ్య నుండి రెండో ప్రమాణం. అట్లా మొత్తం 137,000 జపాలు జరిపించిన తర్వాతనే దయచేసి, ఎందుకంటే జీవితం మళ్ళీ ఒక్కటేసారి జీవితంలో వచ్చేది పెళ్ళేనది. ఇంత విశదీకరించి చెప్పడానికి కారణం అంటే అంత, ఒక్కసారి చేయి జారితో అంత చెడిపోవటం. ఈ దోషాన్ని నివారించుకోండి. శుభం. ఓకే అండి గురుగారు. మరి కార్తీక మాసంలో దీపారాధన చేస్తాం కదండి, మరి కార్తీక మాసంలో దీపారాధన గురించి విశదీకరించి చెప్తారా? సరేనమ్మ, చాలా ఇంకొక విషయం మంచిది, చిన్నగా ఇదే ఇలాంటిదే. ఇదే జనక మహారాజునికి కార్తీక మాసం విశేషం గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తే రాజపురోహితులు వైశిష్ఠులు చెప్తూ ఉన్నారు. ఆ విషయంలో ఒక మహాన్ రాజు, పెద్ద రాజు, అన్నీ అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఏదీ తక్కువ లేదు, మొత్తం అంతా ప్రతి ఒక్కటి ఉంది ఆ రాజ్యానికి. కానీ రాజుకు ఒకటి, ఇది మానవానికి మానవ జన్మానికి ఒక సహజం, ఏదో ఒకటి దోషం మిగిలిపోతూ ఉంటుందేమో అలా అనిపిస్తుంది నా యొక్క వ్యక్తిగత విషయం. ఆ రాజుకు సంతానం అనేది, పురుష సంతానం అనేది లేదు. ముందల రాజ్యభారం ఎలా అని ఆ రాజుకు ఆ ఒక కొరత, తక్కువ ఏమి లేదన్నంత. అక్కడ అలాంటివన్నీ వ్రతాలు చేసిన తర్వాత ఇలాగే గురుగారికి అడిగితే, ఆయన తన స్వన గురుగారికి అడిగితే, లేదు ఫలానా ఇలాంటిది ఒక వ్రతము చెయ్యి అంటే ఆ వ్రతము చేసేసాడు. రాణి ఒక పురుష పిండమే అంటే కొడుకునే ప్రసవించింది. రాజకుమారుడు పెద్దగా పెరుగుతున్నాడు, వచ్చేస్తున్నాడు, వయసు వచ్చేసింది. ఆయనకు ఆ క్షత్రియ వంశంలో పుట్టాడనేది తప్ప ఒక్క రాజరిక లక్షణం అనేది లేదు. ఒకటే ఒకటి ఆయనకు పేరు వచ్చేసింది అనమాట ఆ రాజ్యంలో మొత్తానికి. అందరు ప్రజలు ఒకటే అనుకునేవాళ్ళు ఆయనకు, స్త్రీలోలుడు. మా రాజు ఎలాంటి వాడు అంటే స్త్రీలోలుడు, ఎల్లప్పుడూ వేశ్యా సంగమే, ఎల్లప్పుడూ అది ఒకటే విషయం ఆయనకు. ఎలాంటి వాళ్ళని కూడా ఆయన సహించేది లేదు, అది ఒకటే అని. ఇలాంటిది జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు మౌనం వహించారు, ఏం చేయలేము, ఆయన విషయము, ఆయన కర్మము అలా ఉందేమో, మనం ఏం చేయలేము, అంత నశించిపోతుంది, రాజ్యము చిన్నబోతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఒకసారి మధ్యలో ఇలా వస్తూ ఉన్నాడు, తన సైన్యము అంతా తీసుకొని ప్రయాణిస్తూ ఉండగా ఒక అపరూప సౌందర్యమతీయమైన స్త్రీని చూశాడు అక్కడ. ఆమె విప్ర స్త్రీ అంటే బ్రాహ్మణ స్త్రీ. ఆయన చూపుకు ఆమె బలి అయిపోయింది. అయ్యో ఇలాంటి వాడు నన్ను చూస్తున్నాడా, ఆమె కూడా ఒక శక్తి వచ్చేసింది. ఆయన దగ్గర ఉండే శక్తి అలాంటిది, అంటే ఆయన తండ్రి చేసిన తపస్సు, ఆయన తండ్రి చేసిన జపాలు, హోమాలు, పూజాదులు అంత శక్తిని ఆయనకి ఇచ్చేసాడు, వచ్చేసింది. ఆ బ్రాహ్మణ స్త్రీ అంత మొత్తం వదిలిపెట్టేసి, సంసారం భర్తని అందరిని వదిలిపెట్టేసి ఆయనతో పాటు ఎల్లప్పుడూ రావడానికి, ఆయన మొత్తం ఆ స్త్రీలోలుడు ఆ సుఖం ఒక్కటే అనుభవించుకుంటాడు, శారీరకమైన సుఖం ఒకటే, అలాంటిది అయిపోతుంది. ఈ విషయము అప్పుడప్పుడు రావాలి కలవాలి రావాలి కలవాలి అని జరుగుతూ ఉంటే, ఈ విషయము ఆమె ఎవరున్నారో, విప్ర స్త్రీ ఎవరున్నారో,
ఆమె భర్తకు అది తెలిసిపోయిన విషయం. ఆ రోజు ఆయన రాజకుమారుడు కబురు పంపాడు అనమాట ఆ విప్ర స్త్రీకి, బ్రాహ్మణ స్త్రీకి, ఇక్కడ ఈరోజు శివాలయంలో వచ్చి మనం కలవాలి. సరే, శివాలయంలో వచ్చి కలవాలి అనుకున్నారు. సాయంత్రము ప్రదోష సమయం ఇలా వచ్చేసింది. ఈ బ్రాహ్మణ స్త్రీ భర్త కూడా ఒక ప్లాన్ యోజనముతోనే రెడీ అయి ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఆ రాజకుమారుని, నా భార్యని, స్త్రీని, ఇద్దరిని హతమార్చాలి, ఇలాంటిది మనకు వచ్చిన పాపం రాని అన్నట్ల. ఎందుకంటే భార్య అన్న తర్వాత ఆ భర్తకు అన్ని రకమైన ధర్మాన్ని పాటించుకుంటూ ఉండే విషయం. ఇలాంటి ప్రశ్న వచ్చేసింది. అప్పుడు ఏ శివాలయంలో వాళ్ళు రావాలనుకున్నారో అక్కడనే శివలింగం వెనకనే ఆయన దాగి ఉన్నాడు. సరిగ్గా వాళ్ళు వస్తే అక్కడ మొత్తం చీకటి. రాజకుమారునికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటి ఇది, ఇంత చిన్న చీకటిగా ఉండిపోయింది, ఏమగాని ఒకటి చిన్న ప్రమిద దీపం పెట్టవచ్చు కదా అన్నాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, ఎక్కడ ఏం దొరకట్లేదు. సరే అన్నది తన కొంగుని చించేసి ఒత్తులుగా చేసి దీపాన్ని ముట్టించింది. ఆ దీపం వెలుతురులో వాళ్ళు కనబడుతుంటే ఆ స్త్రీ భర్త ఇద్దరిని హతమార్చాడు. హతమార్చంగానే రాజకుమారుడు కూడా అక్కడనే ఉండే ఖడ్గాన్ని తీసుకొని ఆ బ్రాహ్మణుడిని చంపించాడు. చంపేస్తే ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోతే యమకింకరులు వచ్చేసి బ్రాహ్మణుని తీసుకుపోతున్నారు. శివదూతులు వచ్చేసి రాజకుమారిని, ఆ విప్ర స్త్రీని తీసుకుని వెళ్తున్నారు. ఎలాంటి విపర్యాసం! బ్రాహ్మణుడు అదే అంటున్నాడు, వేదవిధుడు, అన్ని రకంగా చదువుకున్నవాడు, ధర్మాలు చదివినవాడు, అంతా తెలిసినవాడు, నేను ఇలా ఉండగా నన్ను యమకింకరులు వచ్చి తీసుకొని వెళ్ళడం ఏంటి? మీరిద్దరికి ఇలాంటి విచారత్వం ప్రసంగం చేసినంత, ఆనంత చేసినంత విషయానికి శివదూతులు వచ్చి తీసుకుపోవడం విషయం ఏంటి? ఇలాంటి ప్రశ్నం చేస్తూ ఉంటే అప్పుడు శివదూతులు చెప్పారనమాట, నీవు ఈ రకంగా వాళ్ళని, ఈ ధర్మాన్ని వదిలిపెట్టేసి నీ వేరే ధర్మాన్ని పాటించావు, చంపకూడదు నువ్వు బ్రాహ్మణుడివి, నీకు అది దోషం. అలాగే వాళ్ళు ఏదైనా కూడా ఈ యొక్క కార్తీక మాసం పౌర్ణమి రోజు శివాలయంలో శివుని ముందు, ఆ పరశివుని ముందు దీపం వెలిగించారు. స్వయాన ఆమె భక్తి, ఆమె శక్తి ఎలాంటిదంటే కొంగుని చించేసి దీపం ముట్టించారు. ఇలాంటి ప్రశ్న వచ్చింది. కావున అయితే రాజకుమారుడు అన్నాడు, ప్రసంగము ఏదైనా పర్వాలేదు, కానీ వచ్చిన విషయం ఏంటంటే, సరే మళ్ళీ రేపు కొంచెం చెప్పేద్దాం. ధన్యవాదాలు గురుగారు, నిర్మ స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించారు. ధన్యవాదాలు. నమస్తే నమ్మ. ఓం గంగణపతయే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూసారు కదండి, ఇది వాళ్ళ రాజయోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.